సార్, తెలంగాణలో 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తే మన పార్టీ చాలా అంటే చాలా సార్ బలంగా వెళ్ళిపోయింది. మనం కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇన్ఛార్జ్లను ఓన్లీ నల్గొండ జిల్లాలోనే 41 మందిని మనము జడ్పీటీసీలు ఎంపీటీసీలు నిలబెట్టినాం సార్. కొన్ని కొన్ని ఊళ్ళల్లో సెకండ్ ప్లేస్ వచ్చినాం. మా ఊళ్ళో కూడా సర్పంచ్కి సెకండ్ ప్లేస్ వచ్చింది. మన కార్యకర్త లేని ఇల్లు లేదు తెలంగాణలో, మన జెండా లేని ఇల్లు లేదు సార్. ఇప్పుడు మనం నిలబడుతున్నామంటేనే మనం నిలబడొద్దు అని చెప్పి చాలా పార్టీలు ట్రై చేస్తున్నాయి సార్. అంటే మన బలం ఏందో వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం ఖచ్చితంగా నిలబడదాం సార్. మేము దేనికి వెనకాడము, గట్టి పోటీ ఇస్తాము. మీరేం చెప్తే అదే చేస్తాం సార్. మేము బూత్ లెవెల్లో కూడా మేము వేసుకున్నాము, మీటింగ్లు పెడుతున్నాము, మాట్లాడుతున్నాము. నా మీద కేసు కూడా పెట్టారు సార్ ఎమ్మెల్యే. అంటే అక్కడ దాకా వెళ్ళింది మన పార్టీ. సో నేను వెరీ హ్యాపీ. వాళ్ళ వరకు తెలిసేలాగా మన పార్టీని తీసుకెళ్ళాం సార్. ఇక అంతకంటే ఏం కావాలి సార్? మనం ఎమ్మెల్యే మన మీద కేసు పెట్టాడంటే భయం పుట్టుకుందని అర్థం. మనం నిలబడదాం సార్. మీరే నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం సార్. మనం ఖచ్చితంగా నిలబడాలని మా అందరి తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఈ టైంలో తెలంగాణకు మన అవసరం ఉంది సార్. చాలామంది నిరుద్యోగులు చనిపోతున్నారు. వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. చాలా సమస్యలు ఉన్నాయి సార్. మనం వాళ్ళ గొంతుగా మనం నిలబడాల్సిన అవసరం వచ్చింది. మనం నిలబడదామని మా తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్.